గుడ్ ఈవినింగ్ పిల్లలు ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను దేవుడు ఈ భూమిని యావత్ సృష్టిని సృజించారు కదా ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది కానీ ఆయన ఏం కోరుకుంటున్నారు తెలుసా మనందరితో ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలని అయితే మరి దేవుడితో మనకి రిలేషన్షిప్ ఎలా అని ఆలోచిస్తున్నారా దానికి ఒకే ఒక మార్గం ఉంది పిల్లలు అదే ప్రేయర్ ఈ రోజు ప్రేయర్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను మరి వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదూ ప్రేయర్ అంటే ప్రార్థన ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడుట అయితే పిల్లలు మీ అందరికీ ప్రేయర్ గురించి ఎంతో సులువుగా గుర్తుపెట్టుకునే విధంగా నేను ఫోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను PRAY అంటే ప్రే తెలుగులో ప్రార్థన P అనగా ప్రైజ్ గాడ్ అంటే దేవుణ్ణి స్తుతించుట ఉదాహరణకి బైబిల్లో యెహోషువపాతు అనే రాజు ఉన్నాడు ఒక రోజు అతడికి తెలియకుండానే అతని దేశం మీదకి కొంతమంది శత్రువులు యుద్ధాన్ని ప్రకటించారు అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అతడు ఎంతగానో భయపడి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఆ తరువాత అతడు తన సైన్యానికి యుద్ధానికి వెళ్లే ముందు దేవుని స్తుతించండి అని చెప్పాడు అయితే వారందరూ యుద్ధానికి వెళ్లే ముందే వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు అయితే అంతలో ఏం జరిగిందో తెలుసా పిల్లలు శత్రువులు వీరి మీదకి యుద్ధానికి రాకుండా వారిలో వారే కొట్టుకున్నారు ఇక యెహోషువపాతు సైన్యం యుద్ధం చేయవలసిన అవసరం కూడా రాకుండానే వారు గెలిచారు రెండవది ఆర్ అంటే రిపెంటెన్స్ తెలుగులో పశ్చాత్తాప పడుట మనం అనేక సార్లు దేవుని నుంచి తొలగిపోతూ ఉంటాము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము కాని పిల్లలు వాటి గురించి పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తారు ఉదాహరణకి దావీదు మహారాజు ఒక రోజు ఒక తప్పుని చేశారు అతడిది కానిది అతను తీసుకున్నాడు అంతేకాకుండా దాన్ని కప్పిపుచ్చడానికి మరొక తప్పుని చేశాడు చివరికి ఒక పెద్ద సమస్యగా మారింది ఆ టైంలో దావీదుకి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అతని పేరే నాతాను అతడు దావీదు దగ్గరికి వెళ్లి నీవు దేవునికి ఇష్టం లేని పని చేశావు అని చెప్పాడు అప్పుడు దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు దేవుడు దావీదుని క్షమించారు మూడవది ఏ అంటే ఆస్క్ అంటే దేవుణ్ణి అడుగుట మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మన తల్లిదండ్రుల్ని అడుగుతాము కాని పిల్లలు ముందుగా మనం దేవుణ్ణి కూడా అడగాలి మనం దేవుణ్ణి అడిగితే ఆయన ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తారు దానికి ఉదాహరణ బైబిల్లో హన్నా అనే ఒక స్త్రీ ఉంది ఆమెకి ఎంతో కాలంగా సంతానం లేదు అయితే ఆమె సంతానం కొరకు దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టింది ఒక కుమారుణ్ణి ఇవ్వమని కోరుకుంది ఒకవేళ అలాగే గనుక దేవుడు చేస్తే తిరిగి అతన్ని మరలా దేవునికే ఇస్తానని చెప్పింది అన్న ప్రార్థన చేసిన సంవత్సరం తరువాత దేవుడు ఆమెకి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు అయితే అన్న దేవునికి మాట ఇచ్చింది కదా ఒకవేళ తనకి కుమారుణ్ణి ఇస్తే మరలా తిరిగి దేవునికి ఇచ్చేస్తానని ఆమె అతన్ని తీసుకుని ఒక మందిరంలో వదిలేసింది అతని పేరే సమయేలు నాలుగవది వై అంటే ఈల్డ్ దానికి తెలుగులో ఫలాలు అని అర్థం అనమాట మనం ఎప్పుడైతే దేవుని మాట విని దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన చెప్పిన విషయాలన్నీ పాటిస్తే అప్పుడు దేవుడు మనకి మంచి ఫలాల్ని అనుగ్రహిస్తారు దీనికి ఉదాహరణ సమయేలు దేవుడు మూడు సార్లు సమయేలుతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు కానీ సమయేలుకి అర్థం కాలేదు మూడవసారి సమయేలుకి అర్థమయ్యి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు సమయేలు దేవుని చెప్పిన మాటలన్నీ చక్కగా విని పాటించేవాడు కనుక దేవుడు సమయేలుతో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉండేవారు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఖచ్చితంగా ఆలకిస్తారు ఓకేనా విన్నారు కదా పిల్లలు బైబిల్లో చెప్పిన ఉదాహరణలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేశారు కానీ దేవుడు వారందరికి మేలే చేశారు పిల్లలు రాజులే కాదు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు
ప్రేయర్ అంటే మీ అందరూ గుర్తుపెట్టుకునే విధంగా రెండు విషయాలు చెప్తాను. ప్రేయర్ ఇస్ టాకింగ్ టు గాడ్, ప్రేయర్ ఇస్ లిజనింగ్ టు గాడ్. అంటే దేవునితో మాట్లాడుట అలాగే దేవుని చెప్పినది వినుట. ఈ రెండింటిని మనం ఎంతో చక్కగా పాటించాలి. మనం ప్రతిదినం అన్ని విషయాల్లో దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన అంటే ఒక స్థలంలోనే కాదు పిల్లలు, మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి అన్ని రకాల ఫ్రీడమ్ ని ఇచ్చారు. కనుక మీరందరూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ జాలీగా కలుద్దాం. బాయ్ పిల్లలు.